దర్శి శాసన సభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ కార్యకర్తలను పట్టించుకోరని, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆయనకు పట్టదని ఆరోపించటాన్ని నవేంద్ర మాదిగ డప్పు చర్మకారుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్వగుంట గోవింద ప్రసాద్ మాదిగ ఖండించారు. ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాడని ఆరోపించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. నవేంద్ర మాదిగ చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి కాకుమాన్ రాజశేఖర్ గారిని ఒక యూట్యూబ్ ఛానల్ విలేకరి ఇంటర్వ్యూ చేస్తూ దర్శి శాసన సభ్యులైనటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు నియోజకవర్గంలో సక్రమంగా పనిచేయటం లేదని, ఉండటం లేదని, నమ్మిన కార్యకర్తలను మోసం చేస్తున్నాడని, కార్యకర్తలను పట్టించుకోవటం లేదని, డబ్బులు ఎగ్గొట్టాడని ప్రశ్నించడాన్ని నవేంద్ర మాదిగ చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన సోదరుడైనటువంటి మద్దిశెట్టి శ్రీధర్ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాడని చెప్పి కూడా ప్రశ్నించడం కూడా హాస్యాస్పదము. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 170 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యుల వారి సోదరులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, ఆ యొక్క శాసనసభ్యులు లేనప్పుడు ఈ యొక్క ప్రజలు వారిది ప్రజలు వాళ్ళ సమస్యలను వాళ్ళ బంధువుల దృష్టికి తీసుకెళ్లటం అనేది సమస్యంగా జరుగుతున్న విషయమే. గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు ఎవరు చేయనటువంటి పనులను ఈరోజు ఈ యొక్క మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అలాగే గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు ఒకే కులాన్ని లేకుంటే రెండో కులాన్ని ఒకటి రెండు కులాలను నెత్తినెక్కించుకొని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా కలుపుకొని ఈ యొక్క దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ముందుకెళ్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే గతంలో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరాఘవరావు గారు వారి యొక్క కుమారుడు కూడా యొక్క పరిపాలనలో భాగంగా ఆయన దగ్గరికి సమస్యలను తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నాయని మేము తెలియజేస్తున్నాము. గతంలో ఎంతో మంది ఈ యొక్క నియోజకవర్గాన్ని శాసనసభ్యులుగా పరిపాలించారు. ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలని పట్టించుకున్నవారు లేరు. కానీ ఈరోజు ఈ యొక్క మద్దిశెట్టి వేణుగోపాల్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క 100 రోజుల్లోనే ఈ యొక్క దళిత నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలను చైతన్యపరిచి వాళ్లకు సముచిత స్నానం ఏర్పాటు చేశాడని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి వరకు నిన్న జరిగినటువంటి గ్రామ వాలంటీర్లలో